అలాగే మనం మాట్లాడుకుంటున్నాము ఈ డిప్రెషన్ రావడానికి కారణాలు లక్షణాలు ఎటువంటి క్రియలు చేయాలి అలాగే ఆసనాలు కూడా మీరు చెప్తూ ఉన్నారు ఇంకా ఏమైనా ఆసనాలు దీనిలో ఉన్నాయంటారా చేయాల్సిన మేడం యాక్చువల్గా డిప్రెషన్ పేషెంట్లకు ఏ ఆసనమైనా చేపించవచ్చు వాళ్ళు ఎటువంటి ఆసనాలు అయితే చేయగలరో బ్యాక్ బెండింగ్ కావచ్చు ఫార్వర్డ్ బెండింగ్ కావచ్చు సైడ్ బెండింగ్ కావచ్చు ట్విస్టింగ్ కావచ్చు ఈ నాలుగు జరిగే విధంగా ఏ విధమైనటువంటి ఆసనాలైనా చేపించవచ్చు నో ప్రాబ్లం ఇంక్లూడింగ్ సూర్య నమస్కారాలు ఇంతవరకు చేపించొచ్చు సో ఆసనాలు కూడా చాలా వరకు ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి చాలా హెల్ప్ అవుతాయి అంట డిప్రెషన్ పేషెంట్ అట్ ది సేమ్ టైం అంటే ఎనీ హెల్త్ ఇష్యూ ఏదైనా కానీ అది ఖచ్చితంగా ఫుడ్ కి రిలేటెడ్ గా కూడా ఫుడ్ అనేది లేకుండా అయితే ఉండదు తీసుకోవాల్సిని కానీ తీసుకోకుండా కానీ ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కి వచ్చేసి సో డిప్రెషన్ పేషెంట్స్ కి వచ్చేసేసి ఎటువంటి ఆహార నియమాలు వాళ్ళు పాటించాలంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫుడ్ విషయంలో కూడా డిప్రెషన్ పేషెంట్స్ ముఖ్యంగా స్టోరేజ్డ్ ఫుడ్స్ తీసుకోకూడదండి డిప్రెషన్ పెంచుతాయి ఓకే తమోగుణ ఆహారాన్ని తీసుకోకూడదు అవి పిజ్జాలు కావచ్చు బర్గర్లు కావచ్చు ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత మళ్ళీ వేడి చేసుకొని ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఆల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ ద డిప్రెషన్ పేషెంట్స్ ఓకే తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి కొంచెం ఉప్పు కారం కొంచెం బాగా రుచిగా ఉండే విధంగా తినచ్చు డిప్రెషన్ పేషెంట్ ఓకే అదే యాంగ్జైటీ పేషెంట్ ఉప్పు కారం తగ్గించుకోవాలి సో ఎక్కువ తమోగుణ ఆహారాన్ని పూర్తిగా నిలిపేసి కొంచెం రజోగుణం కొంచెం ఎక్కువ సత్వగుణం ఎక్కువ సాత్వికారం ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి ఫ్రెష్ అప్పుడే వండినటువంటి 15-20 నిమిషాల్లో అరగంటకు లోపు ఆహారాన్ని తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా సాత్విక ఆహారాన్ని బాగా ప్రిఫర్ చేయాలి ముఖ్యంగా వెల్లుల్లిని అస్సలు తీసుకోకూడదు వెల్లుల్లి తమోగుణాన్ని ఇస్తుంది బాగా తమోగుణాన్ని ఇస్తుంది డిప్రెషన్ పెంచుతుంది అది మెడిసిన్ గా పనిచేస్తుంది అది ఆహారంలో పూర్తి నిషిద్ధం మన యోగులకు కానీ సాధకులకు కానీ పేషెంట్లకు కానీ వెల్లుల్లి డైరెక్ట్ గా ఆహారంలో వేయడం అనేది నిషిద్ధం తీసుకోకూడదు డిప్రెషన్ పేషెంట్స్ అస్సలు యూస్ చేయకూడదు ఉల్లి కూడా వాడుకుంటే మంచిది ఉల్లి కూడా వాడుకుంటే మంచిది కానీ ఉల్లికి కొంతవరకు ఎగ్జెంప్షన్స్ ఇవ్వచ్చు కానీ వెల్లుల్లి మాత్రం నిషిద్ధం ఓకే ఇంకా అలా వెల్లుల్లితో పాటు ఇంకేమన్నా శాకాహారం కాని ఆహారం ఏది తీసుకున్నా కూడా డిప్రెషన్ పెరుగుతుంది శాకాహారం కాని ఏ ఆహారం అయినా సరే అది పూర్తి డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది ఎందుకంటే ఆ వాటి యొక్క ప్రక్రియలో ఆ ఆహారాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియలో ఆ సెల్స్ లో పూర్తి డిప్రెస్డ్ ఎనర్జీ స్టోర్ అయిపోతుంది సో ఆ సెల్స్ ని ఆ టిష్యూస్ ని మన శరీరంలోకి పంపించినప్పుడు ఇక్కడ కూడా అదే రకమైన ట్రామాస్ అదే రకమైనటువంటి భావనలు డిప్రెసివ్ థాట్స్ లోపల మన సెల్లోకి వెళ్ళి మన శరీరంలో అదే విధమైనటువంటి విధంగా క్రియేట్ అయ్యి ఇంకా మోర్ డిప్రెస్ అవుతారు కాబట్టి శాకాహారానికి అన్యమైనటువంటి ఏ ఆహారాన్ని కూడా డిప్రెషన్ పేషెంట్కి సజెస్టబుల్ కాదు సో శాకాహారం తీసుకోవాలి శాకాహారం కూడా ఫ్రెష్వి అండ్ సాత్వికాహారం సాత్వికాహారము అండ్ కుక్ చేసింది చాలా త్వరగా ఎక్కువ మళ్ళీ అలా కూడా లేట్గా చల్లారిపోయిన తర్వాత చల్లారి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకొని అలా ఇప్పుడు చాలా వరకు అందరూ అలా చేస్తున్నారు అంటే కుకింగ్ ఎప్పుడో చేసి ఉంటారు బట్ చాలా లేట్గా 3-4 అవర్స్ తర్వాత తీసుకోవడము మీరన్నట్లుగా ఫ్రిడ్జ్ లో వాటిలో పెట్టేసి మళ్ళీ హీట్ చేసుకొని కొన్ని కొన్ని ఫుడ్ అయితే రిపీటెడ్ గా హీట్ చేసుకుంటూనే తింటూ ఉండడం కూడా చాలా మందిలో చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా మానేసే ఈ బ్రెడ్ కి సంబంధించినటివి బేకింగ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా డిప్రెషన్ పేషెంట్లు ఆల్ ప్రిజర్వేటివ్స్ వంట చేసిన తర్వాత 1 గంట 45 నిమిషాల తర్వాత ఏ వస్తువు కూడా తీసుకోకూడదు అంటే ఇప్పుడు మన సంవత్సరాల తరబడి కూడా నెలల తరబడి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఆహారాన్ని కూడా పంచుతున్నారు ఇస్తున్నారు మన హోటల్స్ లో కానివ్వండి ఈ ఫ్రిడ్జ్ లో బర్గర్లు పిజ్జా పిజ్జాలు బర్గర్లు అయ్యే కదా ఎప్పుడో తయారు చేసి పెడతారు ఫ్రిడ్జ్ లో పెడతారు వేడి చేసి ఇస్తారు సో అలాంటివి హోటల్స్ ఫుడ్ ని కూడా తీసుకోకూడదు ఇంట్లో ఫ్రెష్ గా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా లైఫ్ స్టైల్ ని
సో లైఫ్ స్టైల్ కూడా వచ్చింది కాబట్టి లైఫ్ స్టైల్ కూడా జీవన విధానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది సో లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు మొత్తం అంతా హర్రీ బర్రీ ఇదే ఉరుకులు పరుగుల ఇదే నడుస్తుంది అందరిలోనూ కూడా సో లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా ఉండాలంటారు ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా కానివ్వండి ఈ డివైజెస్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారండి ఈ ఫోన్ కానివ్వండి టీవీలు కానివ్వండి కంప్యూటర్ మానిటర్ దగ్గర కూర్చొని సోషల్ మీడియాలో జరిగేటటువంటి ఈ న్యూస్ పేపర్స్ ఈవెన్ న్యూస్ ఈ ముఖ్యంగా సీరియల్స్ ఇవన్నీ డిప్రెషన్కు బాగా హెల్ప్ చేస్తాయండి ముఖ్యంగా సీరియల్స్ సీరియల్స్ ప్రతిదీ అందులో డిప్రెషన్కి తీసుకువెళ్ళడానికే ట్రై చేస్తుంది ప్రతి ఎమోషనల్ సిచ్యువేషన్ కూడా మనల్ని అటువైపుకి లాగుతుంది సో ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం వల్ల కూడా థాట్స్ మైండ్ మన ఎనర్జీ అంతా పోతుంది మన ఎనర్జీ థాట్స్ ద్వారానే వెళ్ళిపోతుంది బయటికి సో అలా ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ సెల్ ఫోన్ చూడడం వలన ఎక్కువ టీవీలు చూడడం వలన తగ్గిపోతుంది మన ఎనర్జీ తగ్గి డిప్రెషన్ లోనవుతుంది కాస్త ఆహ్లాదంగా చెట్లతోటి గడపడము పార్క్లో చెట్లతోటి నేచర్ తోటి బాగా గడపడము ఫ్రెండ్స్ తోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడం నమ్మకమైనటువంటి వ్యక్తులతోటి సో ఒక మంచి వాతావరణంలో ఉండడము స్టాగ్నేటెడ్ ఎయిర్ కాకుండా అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే క్లోజ్డ్ రూమ్స్ వచ్చేసినాయి ఎక్కువ పిల్లలు కూడా క్లోజ్డ్ రూమ్స్ లో ఏసీ రూమ్స్ లో టీచింగ్స్ చెప్తున్నారు సో దానివల్ల కూడా డిప్రెషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో మన ఎయిర్ ఫ్లో ఉండాలి కిటికీలు అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్లే విధంగా మన ఇంటిని అందుకనే మన వాస్తు ఫ్రెష్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ జరుగుతూ ఉండాలి మన వాస్తు శాస్త్రం కూడా అదే చెప్తుంది ఇటువైపు కిటికీ ఉంటే అటువైపు కిటికీ ఉండాలి అని అందుకని ఈ క్లోజ్డ్ రూమ్ లో ఉన్న వాళ్ళకి కూడా డిప్రెషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా కొంచెం వెంటిలేషన్ పెంచుకొని ఇంట్లో కొంచెం ఎప్పుడు ఒకే చోట ఉన్నటువంటి వస్తువుల్ని కనీసం వారానికి ఒకసారి అన్నా కూడా అది వాటిని తుడిసి దాని పక్కకు మార్చుకుంటూ ఇంట్లో కూడా డిప్రెస్డ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందండి ఎప్పుడు సంవత్సరాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఒక వస్తువును ఒకే చోట పెట్టినా కూడా అక్కడ కూడా డిప్రెస్డ్ ఎనర్జీ జియోపతికి స్ట్రెస్ ఏర్పడుతుంది సో దాన్ని కూడా మనం వస్తువుల్ని కనీసం నెలకు ఒకసారైనా కూడా మారుస్తూ ఉండాలి బీరువాను కూడా కొంచెం అట్లా పక్క సర్దుకొని మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ సర్దుకోవాలి ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా మనం వేసుకునే బట్టలు కూడా మన లైఫ్ స్టైల్ ని మన డిప్రెషన్ ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాయి ఇప్పుడు కలర్ కూడా మనం మన పైన ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే కలర్ థెరపీ అనేది క్రోమోథెరపీ అని కలర్ థెరపీనే ఉంది అది సో డిప్రెషన్ నివారించడం కోసం కలర్ థెరపీని కూడా మనం వాడచ్చు వేసుకునే క్లాత్స్ బట్టి అట్లా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి రంగు మన గోడకున్న రంగు మన కార్పెట్ రంగు ఇవన్నీ కూడా మన మనసు పైన ప్రభావం చూపిస్తాయి గ్రీన్ కలర్ ఉంటే మనకు హాయిగా ఉంటుంది లవ్ కి సింబల్ కి సింబల్ అన్నమాట గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉంటే హైపర్ యాక్టివ్ ఉంటుంది సో బ్లూ కలర్ ఉంటే జస్ట్ కొంచెం సప్రెస్డ్ కలర్స్ అన్నమాట సప్రెస్డ్ కలర్స్ తర్వాత స్టిమ్యులేటింగ్ కలర్స్ సూదనింగ్ కలర్స్ ఇలా రకరకాలైన కలర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది మనం వేసుకునే బట్టలు కూడా చూపిస్తాయి.